ఏపీ ప్రభుత్వం అమాంతంగా మద్యం ధరలు పెంచడంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమదారులు మద్యాన్ని తరలిస్తున్నారు. పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో అక్రమ మద్యం దారులను పట్టుకుని అరెస్టు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో పండ్ల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న లిక్కర్ 39 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎక్సైజ్ అధికారులు. ఎక్సైజ్ సిఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించగా మినీ ద్రాక్ష పండ్ల వ్యానులో మద్యం తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. బెంగళూరు నుంచి వినుకొండ నరసరావుపేటకు ద్రాక్ష లోడులో గుట్టుచప్పుడు లేకుండా మద్యం తరలిస్తున్నారు. 39 మద్యం బాటిళ్లను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు వరికుంటపాడు ఎస్ఐ గారు వారి సిబ్బంది, ఇంజిమూరు ఎస్సీబీ స్టేషన్ సిబ్బంది, ఉదయగిరి ఎస్సీబీ స్టేషన్ సిబ్బంది మొత్తం కలిసి జాయింట్గా డ్యూటీ వాచ్ చేశాము. వరికుంటపాడు పోలీస్ స్టేషన్ ఎదురుగా దాదాపు ఒక 70-80 వెహికల్స్ చెక్ చేశాము. దాంట్లో ఈ చిక్కమంగళూరు నుంచి వినుకొండకి ద్రాక్ష లోడ్ పోతూ ఉండింది. ఆ లోడ్లో మద్యం బాటిళ్ళు 39 8 PM బాటిల్స్ రవాణా చేస్తుంటే గుర్తించి ఇద్దరు డ్రైవర్లని మరియు స్టాక్ను సీజ్ చేయడం జరిగింది.